వెల్కమ్ టు డిజిటల్ హల్వా ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్. ఇవాళ వీడియోలో వచ్చేసి నేను డ్రైవింగ్ స్కూల్ ఉంటుంది కదా, లైక్ కార్ బైక్ డ్రైవింగ్ స్కూల్స్, అలాంటి వాటికి డిజిటల్ మార్కెటింగ్ ఎలా హెల్ప్ అవుతుంది అనేసి ఒక వీడియో చేస్తున్నాను. ఓకే, సో క్లియర్గా వినండి. ఫస్ట్ వచ్చేసి మీకు ఒక డ్రైవింగ్ స్కూల్ ఉంది అనుకుందాం. మీరు ఫ్రీగా గూగుల్ మై బిజినెస్లో ఇలా లిస్ట్ చేసుకోండి. నేను శాంపుల్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు. జస్ట్ డ్రైవింగ్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మ్యాప్స్లో వస్తాయి. మ్యాప్స్ కంటే ముందు ఇక్కడ మారుతి సుజుకి డ్రైవింగ్ స్కూల్ వాళ్ళది యాడ్ వస్తుంది కదా, ఇది యాడ్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. అంటే వాళ్ళు గూగుల్కి కొంత అమౌంట్ పే చేసి ఇక్కడ వాళ్ళ యాడ్ని చూపిస్తున్నారు. ఓకే, ఇలా చూపించాలంటే మనం గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ చేయాలి. అది ఎలా చేయాలనేసి నేను ఈ వీడియోలోనే లాస్ట్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం స్క్రోల్ అవుతే మీకు ఇక్కడ మ్యాప్స్ కనిపిస్తుంది. మ్యాప్స్లో చూడండి, ఈ లైట్ మోటార్ డ్రైవింగ్ స్కూల్, రెడీ డ్రైవింగ్ స్కూల్ ఇలా అన్నీ కనిపిస్తున్నాయి. ఇలాంటి కనిపించడం ఎలా అంటే గూగుల్ మై బిజినెస్ అనే ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు కూడా రిజిస్టర్ అయ్యారనుకోండి. మీ అడ్రస్ని వెరిఫై చేసి మీ బిజినెస్ కూడా ఈ మ్యాప్స్లో కనిపించేలాగా హెల్ప్ అవుతుంది మీకు. ఓకే, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఫర్ సపోజ్ ఈ రెడ్డి డ్రైవింగ్ స్కూల్ అనేది తీసుకుందాం. దాన్ని క్లిక్ చేయగానే వాళ్ళ వెబ్సైటు, వాళ్ళ ఆఫీస్ రీచ్ అవ్వడానికి డైరెక్షన్స్, వాళ్ళ మొబైల్ నెంబర్ ట్రిగ్గర్ అవుతున్నాయి. అదే మొబైల్ మన మొబైల్ యూజర్స్ అనుకోండి, ఈ నెంబర్ మీద క్లిక్ చేయగానే వాళ్ళ మొబైల్ నెంబర్ మన డైల్ ప్యాడ్ మీదకి వెళ్ళిపోతుంది. ఇవే కాకుండా ఏ బిజినెస్కైనా రివ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గూగుల్ మ్యాప్స్లో లిస్ట్ చేసుకున్నారనుకోండి, మీకు వచ్చే కస్టమర్స్ దగ్గర నుంచి రివ్యూస్ తీసుకోవచ్చు మీరు జెన్యున్గా. ఈ రివ్యూస్ తీసుకోవడం వల్ల కూడా స్టూడెంట్స్, మీరు నేర్చుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మీ దగ్గరికి రావాలన్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ రివ్యూస్ చూసి మీ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్తో వస్తారు. ఇక్కడ చూడండి, వీళ్ళకి 106 రివ్యూస్ ఉన్నాయి, యావరేజ్ రేటింగ్ వచ్చేసి 4.8, ఇట్స్ వెరీ హై. ఇలా మీరు కూడా ఇలా వీళ్ళ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఇలా రేటింగ్స్ తీసుకుంటున్నారనుకోండి, మీకు అనేది చాలా మీ బిజినెస్ బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. వీళ్ళ వెబ్సైట్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇది లిస్ట్ అవ్వడం ఎలాగనేది ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. రెండవది, ఇక్కడ యాడ్ ట్రిగ్గర్ అవుతుంది కదా మారుతి డ్రైవింగ్ స్కూల్ వాళ్ళది, అలా మీ యాడ్ కూడా రావాలంటే ఏం చేయాలి? ఇది వాళ్ళ వెబ్సైట్ రెడ్డీస్ వాళ్ళది. ఫర్ సపోజ్ కాసేపు మనది ఇదే అనుకున్నాం. రెడ్డీస్ వెబ్సైట్కి గూగుల్ యాడ్ని ఎలా చేయాలి? ఫస్ట్ ads.google.com రండి, సైన్ ఇన్, మీ జీమెయిల్తో లాగిన్ అవ్వాలి. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి ఇది వచ్చేస్తుంది, న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్. మేము ఈ గూగుల్ మై బిజినెస్లో లిస్ట్ చేస్తాం, అంటే మ్యాప్స్లో బిజినెస్ ఉన్నాయి కదండి, ఆ వర్క్ మేము చేస్తాము. అలా అట్ ద సేమ్ టైం ఇలా యాడ్స్ రన్ చేయాలంటే కూడా మేము క్యాంపెయిన్స్ అందరికీ రన్ చేసిస్తాము. స్విచ్ టు న్యూ ఎక్స్పర్ట్ యూజర్, ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ వితౌట్ ఏ క్యాంపెయిన్ మీద క్లిక్ చేయండి. నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయ్యారంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది క్యాంపెయిన్ చేయడం. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఎక్స్ప్లోర్, ఇది డాష్బోర్డ్, గూగుల్ యాడ్స్ డాష్బోర్డ్ అంటారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, గూగుల్ మ్యాప్స్ డిఫరెంట్, గూగుల్ యాడ్స్ డిఫరెంట్. ఓకే, గూగుల్ యాడ్స్ అంటే మనం గూగుల్ వాళ్ళకి అమౌంట్ పే చేసి మన యాడ్ని ఇలా ట్రిగ్గర్ చేసుకుంటే ఇది గూగుల్ యాడ్స్. గూగుల్ మ్యాప్ అంటే ఈ మ్యాప్లో మన లొకేషన్ని చూపించుకోవడం గూగుల్ మ్యాప్స్. ఇక్కడ న్యూ క్యాంపెయిన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్కి చేస్తున్నాను కదా, ఇక్కడ క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ ఏ గోల్ సెలెక్ట్ చేయండి.
తర్వాత వచ్చేసి సర్చ్ కంటిన్యూ. క్యాంపెయిన్ నేమ్ వచ్చేసి మీకు ఇష్టం వచ్చింది మీరు సెట్ చేసుకోవచ్చు, ఇది మీకు మాత్రమే కనిపిస్తుంది. సో నేను డ్రైవింగ్ స్కూల్ అని సెట్ చేసుకుంటున్నాను. ఈ రెండు బ్లూ టిక్స్ ని రిమూవ్ చేసేయండి. మీ టార్గెటెడ్ లొకేషన్, నేను హైదరాబాద్ మొత్తం యాడ్ చూపించాలనుకుంటున్నాను అనుకోండి, హైదరాబాద్ మొత్తం, హైదరాబాద్తో పాటు సికింద్రాబాద్ కూడా అనుకుందాం. సికింద్రాబాద్ ఫర్ సపోజ్ ఈ రెండే కాకుండా వరంగల్, విజయవాడ, వైజాగ్, ముంబై అలా అన్ని టార్గెట్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ అలా వద్దు, నాకు హైదరాబాద్లో ఓన్లీ ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ లేదంటే ఓన్లీ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇలాంటి ఏరియాస్లో మాత్రమే యాడ్ చూపించాలనుకుంటే అడ్వాన్స్ సర్చ్ మీద క్లిక్ చేయండి. రేడియస్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఇక్కడ మైల్స్ని కిలోమీటర్స్ని చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ 2 కిలోమీటర్స్ అని పెట్టాను, ఇక్కడ బంజారా హిల్స్కి 2 కిలోమీటర్స్ టార్గెట్. బంజార్ హిల్స్ రౌండ్ సర్కిల్లో ఉంది కదా, అది మాత్రమే టార్గెట్ అవుతుంది. మీకు పక్కన బ్లూ కలర్ ఎందుకు వస్తుందంటే మనం ఆల్రెడీ హైదరాబాద్ని సెలెక్ట్ చేసుకున్నాం ఇంతవరకు, అందుకనేసి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మన టార్గెటెడ్ లొకేషన్స్ సికింద్రాబాద్, మళ్ళీ హైదరాబాద్లో వచ్చేసి ఓన్లీ బంజారా హిల్స్, అవి మాత్రమే బ్లూ కలర్లో ఉన్నాయి చూడండి. సేవ్ ఆల్. డైలీ బడ్జెట్, మీరు డైలీ బడ్జెట్ 500, 1000, 5000 ఎంతైనా సెట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది సెట్ చేసుకునేటప్పుడు మీ బిజినెస్కి కాంపిటీషన్ని బట్టి మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. బిడ్డింగ్ స్ట్రాటజీ, ఇక్కడ మ్యాక్సిమైజ్ క్లిక్స్ చూస్ చేసుకోండి, సెట్ ఏ లిమిట్ అని పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి 10 రూపీస్, 15 రూపీస్ మీకున్న డిమాండ్ని బట్టి అది 5 రూపీస్ నుంచి 150, 200 రూపీస్ కూడా కట్ అవుతుంది. మీకుండే కాంపిటీషన్ని బట్టి ఇది కంప్లీట్గా బేస్ అయి ఉంటుంది, అది ఎవరు కూడా చెప్పలేరండి. ఇది కంప్లీట్గా సీక్రెట్ బెట్టింగ్, ఇది ఓన్లీ యాడ్స్ రన్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది కూడా వాళ్ళకు కూడా ఫర్ సపోజ్ వాళ్ళు మీ కాంపిటేటర్స్ రన్ చేస్తుంటేనే వాళ్ళకి రివీల్ అవుతుంది, కానీ లేకపోతే వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు మీ మీద, ఎవరైనా అంతే అండి. సేవ్ అండ్ కంటిన్యూ. ఇక్కడ వచ్చేసి మీరు కీవర్డ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. డ్రైవింగ్ స్కూల్ ఇక్కడ మీకు కీవర్డ్స్ ఇవ్వాలి. అంటే ఎలా అంటే, మీరు ఇప్పుడు కార్ డ్రైవింగ్ స్కూల్ అనుకోండి, కార్ డ్రైవింగ్ స్కూల్ హైదరాబాద్, డ్రైవింగ్ స్కూల్ ఇన్ కూకట్పల్లి, అలా మీ లొకేషన్స్లో మీరు ఎంచుకోవచ్చు. సికింద్రాబాద్ బెస్ట్ కార్ డ్రైవింగ్ ఇన్ హైదరాబాద్, ఇలా పక్కన ఫర్ లేడీస్ అయితే ఫర్ లేడీస్ అట్లా కూడా పెట్టుకోవచ్చు. మీ కీవర్డ్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయండి. ఇవి ఎందుకు అంటే ఇక్కడ మీరు ఇచ్చే కీవర్డ్స్ కస్టమర్ గూగుల్కి వెళ్ళి సర్చ్ చేసే కీవర్డ్ రెండు మ్యాచ్ అవుతేనే మీ యాడ్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, డ్రైవింగ్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ అనేసి ఇందాక నేను సర్చ్ చేస్తే వీళ్ళది మారుతి సుజుకిది ఎందుకు కనపడిందంటే, వాళ్ళు డ్రైవింగ్ స్కూల్స్ అనే కీవర్డ్ని వాళ్ళు ఇట్లా క్యాంపెయిన్ చేసేటప్పుడు రాసుంటారు. డ్రైవింగ్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ ఇట్లా సేవ్ అండ్ కంటిన్యూ. మనకి గూగుల్ యాడ్ చేయాలంటే ఒక వెబ్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అందుకనేసి నేను ఈ రెడ్డి డ్రైవింగ్ వాళ్ళది వెబ్సైట్ తీసుకుంటున్నాను. దీనివల్ల వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లము రాదు, నేను యాడ్ అయిపోగానే డిలీట్ చేసేస్తాం కాబట్టి. సో వాళ్ళకి నో వరీస్. ఇక్కడ స్విచ్ బ్యాక్ టు టెక్స్ట్ యాడ్ క్లిక్ చేయాలి. ఎస్ స్విచ్. ఇక్కడ ఫైనల్ యూఆర్ఎల్, హెడ్లైన్ 1, హెడ్లైన్ 2, హెడ్లైన్ 3, డిస్క్రిప్షన్ 1, డిస్క్రిప్షన్ 2 అనేది కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసి ఫైనల్ యూఆర్ఎల్ అనే ప్లేస్లో వీళ్ళ వెబ్సైట్ లింక్ ప్లేస్ చేయాలి. ఇక్కడ వచ్చేసి డ్రైవింగ్ స్కూల్ హైదరాబాద్, కార్ అని పెడితే బెటర్ కదా, సో కార్. ఓకే,
ఇది క్యారెక్టర్ లిమిట్స్ ఉంటుంది, 30 క్యారెక్టర్స్ లిమిట్. సో 28 పెట్టాము. ఇంకా మీకు డౌట్ ఉంది ఏం పెట్టాలో తెలియట్లేదు, మీ కాంపిటీటర్ చూడండి ఏం పెట్టారో, వాళ్ళ దగ్గర నుంచి కొంచెం మీరు కాపీ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం, నార్మల్ కోర్స్ ఫీజ్. హెడ్లైన్ త్రీ నార్మల్ నామినల్ కోర్స్ ఫీజ్ అని పెడదాం. వెరీ లో ప్రైసెస్ ఎంక్వైర్ నౌ. చూడండి, కార్ డ్రైవింగ్ స్కూల్ హైదరాబాద్ విల్ ట్రైన్ యూ ఫ్రమ్ స్క్రాచ్, వెరీ లో ప్రైసెస్ ఎంక్వైర్ నౌ. చాలా బాగుంది కదా. ఇక్కడ ఈ పాత్ 1 పాత్ 2 అనే చోట మీరు ఇలా మెన్షన్ చేసుకోవచ్చు, డ్రైవింగ్ స్కూల్ హైదరాబాద్. మీరు ఇక్కడ మెన్షన్ చేసినవి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ప్రివ్యూలో. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ వచ్చేసి లెర్న్ ఫ్రమ్ ఎ స్కిల్డ్ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్. నేను అదే కాపీ చేస్తున్నాను వాళ్ళది. అట్ మన బిజినెస్ నేమ్ ఏదైతే ఉందో అది రాసుకోండి. ఇన్ హైదరాబాద్ ఇంకా కాపీ చేసుకోవచ్చు మనం. అంటే ఇది మీకు తెలియకపోతేనే మీకు ఇలా చేసుకోవచ్చు అని చెప్పడానికే చేస్తున్నాను నేను. ఓకే, ఇక్కడ మీరు ఏదైతే ఇస్తారో డిస్క్రిప్షన్ 1 డిస్క్రిప్షన్ 2 ఇక్కడ ఎనేబుల్ అవుతాయి. సో ఇది కంప్లీట్గా మన ప్రివ్యూ. మన యాడ్కి మారుతి సుజుకి వాళ్ళ యాడ్కి చూడండి, మనం ఆఫర్ వరకే ఇచ్చాము, వాళ్ళు సేఫ్ సిమ్యులేటర్ లెర్నింగ్ మోర్ దాన్ 492 ప్లస్ స్కూల్స్ అని, పాన్ ఇండియా ప్రజెన్స్, సర్టిఫైడ్ ట్రైనర్స్, 15 లాక్స్ హ్యాపీ స్టూడెంట్స్, ఇక్కడ డ్రైవింగ్ స్కూల్స్ నియర్ యూ, లెర్నర్ డ్రైవింగ్ క్లాసెస్, ఇవన్నీ అడిషనల్గా ఇచ్చారు. అవన్నీ అడిషనల్గా ఎలా ఇచ్చారంటే వేరే ఆప్షన్ ఉంటుంది, దానికి ఎక్స్టెన్షన్ అంటారు అనమాట. అంటే ఉన్న యాడ్కి మనం యాడ్ చేసుకుంటే దాన్ని ఎక్స్టెన్షన్ అంటారు. డన్, సేవ్ అండ్ కంటిన్యూ. పబ్లిష్, ఇక్కడ ఏమొచ్చినా సరే మీరు పబ్లిష్ అనే వరకు వెళ్ళిపోండి, నేను చెప్పిన స్టెప్స్ని ఫాలో అయిపోండి. ఇక్కడ యాడ్స్ అండ్ ఎక్స్టెన్షన్స్కి రండి. ఎక్స్టెన్షన్స్లో మీరు ఎన్ని ఎక్స్టెన్షన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, సైట్ లింక్, కాల్, స్ట్రక్చర్స్ని పెట్టి మీ మొబైల్ నెంబర్ని, మీ లొకేషన్ని అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ప్లస్ మీద క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ని యాడ్ చేసుకోండి, కాల్ ఎక్స్టెన్షన్. ఇండియా కదా మనది, సో ఇండియా. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ నేను ర్యాండమ్గా ఒకటి ఇచ్చేసాను, సేవ్. ఇలా మీ మొబైల్ నెంబర్ యాడ్ చేయగానే ఇక్కడ చూడండి మీకు మీ యాడ్ అనేది ఎలా అపియర్ అవుతుందో. ప్రివ్యూ చూపించడం మర్చిపోయాను నేను. మీ ఇక్కడ మనం ఇచ్చిన హెడ్లైన్కి డిస్క్రిప్షన్కి కింద మొబైల్ నెంబర్ ఇలా కనిపిస్తుంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేయగానే మీ మొబైల్ నెంబర్ వాళ్ళ డైల్ ప్యాడ్ మీదకి వెళ్ళిపోయేలాగా. ల్యాప్టాప్ వర్షన్లో అయితే ఇలా కనిపిస్తుంది నెంబర్, మొబైల్ వర్షన్లో అయితే ఇలా కనిపిస్తుంది అలా. నెక్స్ట్ మిగతా ఈ లింక్స్ ఎలా యాడ్ ఇవన్నీ ఎలా యాడ్ చేశాడో చూపిస్తాను నేను. మళ్ళీ అగైన్ ఎక్స్టెన్షన్, కాల్అవుట్ ఎక్స్టెన్షన్ లేదా స్ట్రక్చర్స్ని పెట్టి రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు మీ ఇష్టం. హెడర్ టైప్, సర్వీస్ క్యాటలాగ్. ఇప్పుడు మీరు దగ్గర ఆడి బెంజ్ ఇట్లా సపరేట్ ఉన్నాయనుకోండి, మీరు టైప్స్ ఏమేమి ఉన్నాయో క్యాటలాగ్ ఇవన్నీ రాయొచ్చు ఇక్కడ. లేకపోతే 2-వీలర్ 4-వీలర్ ఇట్లా. అట్లా సపరేట్గా కూడా మెన్షన్ చేసుకోవచ్చు.
ఇలా త్రీ వాల్యూస్ ఖచ్చితంగా ఇవ్వాలి. తర్వాత సేవ్ క్లిక్ చేయండి. ఇంకా కాల్ అవుట్ ఎక్స్టెన్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారు, సేఫ్ సిమ్యులేటర్ లెర్నింగ్, సేఫ్ సిమ్యులేటర్ లెర్నింగ్, ఇంకా మోర్ దాన్ 492 స్కూల్స్ అండ్ లెర్నింగ్, ఇవన్నీ లేదు. సర్టిఫైడ్ ట్రైనర్స్ తీసుకుందాం. సర్టిఫైడ్ ట్రైనర్స్ 15,000 ప్లస్ హ్యాపీ కస్టమర్స్, ఇలా రాసుకోవచ్చు మనం కూడా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు డ్రైవింగ్ స్కూల్ నియర్ యూ లర్న్ డ్రైవింగ్ క్లాసెస్ అవన్నీ ఇచ్చారు కదా, అవన్నీ కూడా ఈ సైట్ లింక్ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి అది కూడా ఇచ్చేయచ్చు. ఇక్కడ ఓవర్ అది నేను ఇంకా యాడ్ చేయట్లేదు. ఇక్కడ ఓవర్ వ్యూకి రండి. ఓవర్ వ్యూలోకి వచ్చి స్క్రోల్ డౌన్ అయిపోతే మీరు ఇచ్చిన యాడ్ కాపీ ఇక్కడ కనిపిస్తుంది, కనిపిస్తుంది కదా. ఒక్కసారి రిఫ్రెష్ చేయండి. మనం ఇచ్చిన కీవర్డ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఫోర్ కీవర్డ్స్ ఇచ్చాము, ఫోర్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడగానే థిక్లో వచ్చేసి మన యాడ్ కాపీ కనిపిస్తుంది, లైట్గా వచ్చేసి యాడ్ ఎక్స్టెన్షన్స్ అంటే మొబైల్ నెంబర్, హ్యాపీ కస్టమర్స్ అవన్నీ రాస్తాం కదా, అవన్నీ లైట్గా కనిపిస్తున్నాయి చూడండి. కంప్లీట్గా మన యాడ్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది గూగుల్లో వన్స్ మనం బిల్ పే చేయగానే. ఓకేనా? ఓకే అండి. మేము వచ్చేసి గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ చేయడం కానివ్వండి, గూగుల్ మ్యాప్స్లో మీ బిజినెస్ని లిస్ట్ చేయడం కానీ చేస్తాం. డిజిటల్ హల్వా అనేది మా యూట్యూబ్ ఛానల్. మీరు ఇందులోకి వచ్చారంటే ప్రతి వీడియోకి డిస్క్రిప్షన్లో మా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. ఓకే, మా మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేసి మా సర్వీసెస్ని మీరు అవైల్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.